ముకుంద జువెల్లెస్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి కొత్తపేట్ సోమాజిగూడ మరియు ఖమ్మంలో నమస్కారం మనల్ సింగరు నమస్తే సురీష సార్ చాలా వరకు మనకి సాటర్డే సండే వీకెండ్స్ ఉంటాయి దాంతో పాటు కొన్ని కొన్ని సార్లు మనకి ఫోర్ డేస్ ఎట్ ఏ టైం హాలిడేస్ని కూడా మనం చూస్తూ ఉంటాం అండ్ మనము ఎక్కువగా ఎవరైతే జాబ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి కొన్ని కొన్నిసార్లు సాఫ్ట్వేర్స్ ఎవరైతే చేస్తారో డిసెంబర్ మంత్ మొత్తం ఖాళీగా ఉండే అవకాశాలు ఉంటాయి అంటే వర్క్ తక్కువ ఉన్నా లేదంటే కొన్ని హాలిడేస్ ఇవ్వడం ఇలాంటివన్నీ చేస్తుంటారు ఆ మూమెంట్ లో ఖాళీగా ఉండకుండా ఒక ప్యాసివ్ ఇన్కమ్ ని జనరేట్ చేసుకొని అలా రోజుకి ఒక త్రీ ఫోర్ డేస్ కి మనం పనిచేసిన దానికి ఒక టెన్ థౌసండ్ ఎన్ చేసుకునేలాగా మన మార్గం ఉందంటారా సార్ గ్రేట్ న్యూస్ అండి ఇది ఒక ఓపెన్ సీక్రెట్ అని చెప్తాను ఉద్యోగాలు సిటీలో ఉండే వాళ్ళే కాకుండా మన ప్రతి చిన్న పెద్ద ఊర్లలో టియర్ టూ టియర్ త్రీ టౌన్స్ లో ఉన్న వాళ్ళు కూడా చిన్న చిన్న తాండాలో విలేజెస్ లో ఉన్న వాళ్ళు కూడా పెద్ద పెద్ద డిస్ట్రిక్ట్స్ అండ్ హెడ్ క్వార్టర్స్ ఉండే వాళ్ళకు కూడా అందరికి ఇది ఒక శుభవార్త అంటే ఎవరైనా కూడా చేసుకోవచ్చు కరెక్ట్ దీనికి ఎడ్యుకేషన్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు బట్ మీ కొన్ని భాషలు వస్తే మాత్రం చాలా మంచిది భాషలు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీ దగ్గరికి ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు రావచ్చు మీ దగ్గరికి తెలుగు మాట్లాడే వాళ్ళు రావచ్చు హిందీ మాట్లాడే వాళ్ళు రావచ్చు ఇతర భాషల వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అబ్సల్యూట్ చాలా ఇంపార్టెంట్ అండి తెలుగు హిందీ ఇంగ్లీష్ చాలా మంచిది అయితే మీరు వారంలో కనీసం ఒకటి లేదా రెండు రోజులు సరే ఒకటే రోజు అనుకుందాం కనీసం మీరు ఐదు నుంచి పదివేలు రూపాయలు ఎవ్రీ వీక్ మినిమం అర్న్ చేస్తారు అంటే నెలకి కనీసము మీరు ఒకవేళ వారమంతా ఫ్రీగా ఉన్నారనుకోండి నెలకి లక్షన్నర అని చెయ్యొచ్చు నయా పైసా పెట్టుబడి లేదు పెట్టుబడి లేకుండా నెలకి లక్ష యాభై వేలు ప్రతి నెల మీరు సంపాదించవచ్చు ఒకవేళ మీరు ఫుల్ టైం అయితే పార్ట్ టైం అయితే మీరు నలభై వేలు నుంచి యాభై వేలు రూపాయలు సంపాదించవచ్చు జస్ట్ వారంలో ఒకటే రోజు పనిచేసినందుకు ఇంట్రెస్టింగ్ సార్ ఎగ్జాక్ట్లీ అదేంటో చెప్తా ఈ పేరునే అంటారు హోస్టింగ్ ఎక్స్పీరియన్స్ అని ఎక్స్పీరియన్స్ అంటే ఏంటండి మనం ఒక చోట్లోకి వెళ్తాము అక్కడికి నువ్వు వెళ్ళావు కదా ఆ ప్లేస్ ఎలా ఉంది నీకు నచ్చిందా నాకైతే అసలు ఇట్ వాస్ లైక్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ ఎక్స్పీరియన్స్ ఉండే నేను మళ్ళీ మళ్ళీ అక్కడికి వెళ్ళదలుచుకున్నాను అలాంటి ప్లేస్ లోకి వెళ్తే నాకు చాలా మోటివేషన్ వస్తుంది నాకు పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది నాకు చాలా ఆనందంగా అనిపించింది అని చెప్పేసి మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాము చాలా మంది విజిట్ చేసినప్పుడు ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ కూడా పెడతారు చాలా మంది అలాంటి వీడియోస్ కూడా పెడుతున్నారు ఫేస్బుక్ లో చాలా మంది ఫొటోస్ వాట్సాప్ లో స్టేటస్ లో కూడా షేర్ చేసుకుంటారు ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకోవడానికి అది ఎప్పుడు మర్చిపోలేని ఒక మెమరీ అనమాట అది స్వీట్ మెమరీ కూడా అవ్వచ్చు సో ఇలాంటి మెమరీస్ వాళ్ళకు వచ్చాయి అంటే అలాంటి మెమరీస్ అలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చిన వాళ్ళు ఉండడం వల్లనే వచ్చింటుంది అంటే మీరు స్వయంగా వెళ్ళి ఏదో నేను గూగుల్లో సెర్చ్ చేసుకున్నాను అక్కడికి వెళ్ళాను అబ్బా గ్రేట్ గా ఉందని చెప్పేసి మీరు ఫీల్ అయ్యే కంటే వరల్డ్ క్లాస్ ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పుకోవాలి అనుకుంటే మాత్రం మీరు ఒక హోస్ట్ ని సెలెక్ట్ చేసుకోమని చెప్తారు మీరు చేయబోయేదే ఆ హోస్ట్ పని అంటే అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ వెరీ ట్రూ సో హిస్టారికల్ హ్యాపెనింగ్స్ కానివ్వండి అక్కడ ఉన్న ప్రాముఖ్యతలు కానివ్వండి అక్కడ ఉన్న స్పెషాలిటీలు కానివ్వండి అక్కడ ఉన్న బ్యాక్గ్రౌండ్ కానివ్వండి అక్కడ వచ్చినందుకు మీకు ఇంకా జరగబోయే లాభాలు ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు కానివ్వండి అసలు ఒక తల్లి పిల్లాడికి కూర్చోబెట్టి ఒక మోటివేషన్ ఇచ్చే స్టోరీ ఎలాగైతే ఎక్స్ప్లెయిన్ చేస్తుందో ఆ గైడ్ కానివ్వండి ఆ హోస్ట్ కానివ్వండి అదే రోల్ ని మీరు ఇక్కడ నిర్వహించబోతున్నారు సో మీకు ఎయిర్ బిఎన్బి డాట్ కామ్ అనేది ప్రపంచంలో అతి పెద్ద కంపెనీ ట్రావెలింగ్ అండ్ టూర్ ఇండస్ట్రీలో చాలా పేరున్న కంపెనీ అయితే ఎప్పుడు అసలు విషయానికి వద్దాం కంపెనీ గురించి అంతా నేను మీకు ఇక్కడ చూపించబోతున్నాను చూపిస్తూనే నేను మీకు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్పాలి గొప్ప విషయం చెప్పారు సార్ చాలా బాగుంది హ్యాపీగా ఉంది నేను ఎలా సంపాదించుకోవాలి ఇప్పుడు నేను ఒక ఊర్లో ఉంటున్నాను నా ఊర్లో ఏమీ లేదు మీ ఊర్లో లేకున్నా మీ ఊర్లో ఉన్న చుట్టుపక్కల ఏరియాలో వంద కిలోమీటర్ జోన్ లో మీరు చాలా ఉంటాయి వెతికితే దేవుడే దొరుకుతాడని చెప్తారు పెద్దవాళ్ళు సో మీకు టూరిజం ప్లేస్ దొరకవా హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతుంది దానికోసం మనకి ఇంట్రెస్ట్ ఉండాలి మనకు ఆ ప్యాషన్ అనేది ఉండాలి నాకు ఇలాంటి గొప్పతనం గురించి నేను ఉండే ఒక వంద కిలోమీటర్ లోపల ఏరియాలో కానీ ఐదు వందల కిలోమీటర్ లోపల ఏరియాలో ఉన్నా కానీ మీరు ఒకవేళ అక్కడి దాకా వెళ్ళగలిగితే నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా జనాలు ప్రపంచంలో అందరు నా గురించి మాట్లాడుకోవాలి అందరు జనాలు నా గురించి నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవాలి అక్కడికి వెళ్తే ఫలానా పర్సన్ ఉంటారు అతనితోనే కలవండి అతను మీకు నెక్స్ట్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ కలిగిస్తాడు మీరు ఖర్చు పెట్టే ఐదు వేలు పదివేలు కూడా నథింగ్ అనిపిస్తుంది మీకు ఆయన మీకు కోటి రూపాయలు వచ్చే లాభం మీకు కల్పిస్తాడని చెప్పే మాట మీ పేరు వాళ్ళు వచ్చిందనుకోండి యు ఆర్ గ్రేట్ పోస్ట్ ట్రూ సర్ ఓకేనా ఎస్ మనం చేసే పనిలో ఆ ఫ్యాషన్ కనిపిస్తే ఆటోమేటిక్ రిజల్ట్స్ అనేవి మిమ్మల్ని ఆటోమెటిక్ గా మిమ్మల్ని వేసుకోవడమే హై రెస్పెక్ట్ తో చూడాలో ఆ రెస్పెక్ట్ తో చూస్తారు మిమ్మల్ని ప్రతి పనిలో పాషన్ అనేది చాలా ఇంపార్టెంట్ పైగా పెట్టుబడి లేదండి ఇందులో జస్ట్ మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ అది కూడా ఒక ప్యాషన్ తో కనుక నాకైతే నిజంగా గూస్బంబ్ వస్తున్నాయి ఇలాంటి ఎక్స్పీరియన్స్ నేను కూడా చేస్తాను ఒక మంచి ఏరియా ఉంది మీరు చెప్పినట్టుగా మీ వరంగల్ కానివ్వండి ఇట్లాంటి హిస్టారికల్ ప్లేసెస్ మన మన తెలంగాణ రాష్ట్రంలో ఏపీ కూడా గూగుల్ ఇన్ఫర్మేషన్ ఉంది దాన్ని తెలుసుకొని ఆ ప్లేసెస్ ని కూడా మనం చూసి అని తెలుసుకొని ఆ నాలెడ్జ్ ని మనం మన ఎక్స్పీరియన్స్ గా షేర్ చేసుకుంటే సరిపోతుంది మీరు ఒక మాట అన్నారు ఇందాక మీరు కూడా వినండి ఇందాక శ్రీశేఖర్ అడిగారు గూగుల్ అన్ని చూసుకోవచ్చు చేసుకుంటున్నారని చెప్పేసి సరే మీరు గూగుల్లో చూస్తారు ఇన్స్టాలో చూస్తారు ఫేస్బుక్లో చూస్తారండి మీకు కాస్త ఇన్ఫర్మేషన్ వస్తుంది అదే సరిపోతుంది నేను వెళ్తానంటారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు మీరే అంత కన్విన్స్ చేసుకుంటూ ఉండాలి కానీ మీకు ఒకవేళ ఆ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు కలిగిస్తే మీకు వచ్చే ఆ ఒంట్లో వచ్చే వైబ్రేషన్స్ ఉంటాయి చూడండి ఆ ఆరా ఉంటుంది చూడండి ఆ ప్లేస్లో వచ్చే ప్రాముఖ్యత ఇది అలాంటి ట్రావెల్ చేసి వచ్చి జనాలు కూడా ఈ మధ్య ఎందుకు ఖర్చు పెడుతున్నారంటే వాళ్ళకు వాళ్ళు ఆ స్టోన్ ఫోటో ఇస్తారు దీని గురించి ఏంటబ్బా గూగుల్ నాకు చెప్పునైనా అంటే వాడు ఏదో ఇస్తాడో చదువుకుంటారు ఓహో అదా అనుకుంటారు కానీ దాని గురించి ఆ లోకల్ పర్సన్ దగ్గర నుంచి మీరు విన్న స్టోరీలో ఉన్న ఆనందం ఆ ఎక్సైట్మెంట్ మీకు ఇంకా ఎవరు ఇవ్వలేరు సో ఆ పర్సనల్ టచ్ కోసం అన్నా మీరు వెళ్ళామని చెప్తాను అలాంటి ఎక్స్పీరియన్స్ తీసుకోమని రిలాక్సేషన్ తో పాటు నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు ఇంకొకరికి షేర్ చేస్తూ మనీ జనరేట్ చేసుకుంటారు ఎగ్జాక్ట్లీ ఒక ప్లేన్ టికెట్ ట్రైన్ టికెట్ కార్ రెంట్ కి తీసుకొని ఒక మంచి హోటల్లో ఉంటూ ఎందుకు ఖర్చు పెడతారండి ఒక ట్రావెలర్ ఆ ఎక్స్పీరియన్స్ ని చేసుకోవడానికి ఎప్పటికీ మిగిలిపోవాలి గుర్తింపు సో మీరేం చేస్తారంటే మీరు ఇక్కడ రిజిస్టర్ అవ్వాలి ఏర్బిఎన్బి వెబ్సైట్ ఎక్స్పీరియన్స్ ఎర్బిఎన్బి వెబ్సైట్ ఎవరు ఫస్ట్ వాళ్ళ గురించి ఒక చిన్న ఇంట్రో ఇస్తాం ఎగ్జాక్ట్లీ అమెరికాలోనే కాదండి ప్రపంచం మొత్తంలో కూడా వీళ్ళకున్నంత పేరు ట్రావెల్ అండ్ టూరిజం టూరిజం ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ ఇచ్చే కంపెనీ ఇంకోటి లేదని చెప్తా ఏర్బిఎన్బికి అంత పేరు ఉంది ఇప్పుడున్న ప్రతి జనరేషన్ లో ఎయిర్బిఎన్బి అంటే ప్రతి వాళ్ళు మీకు డీటెయిల్స్ అన్ని మీ ముందే వెల్లడిస్తారు సి ఈ కంపెనీ శాన్ ఫ్రాన్సిస్కో కాలిఫోర్నియాలో ఉంది వీళ్ళ వెబ్సైట్ ఇది అఫిషియల్ వెబ్సైట్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అఫిషియల్ వెబ్సైట్ మీకు చూపిస్తాను ఇది వీళ్ళ వెబ్సైట్ అండి ఎయిర్బిఎన్బి ఎర్బిఎన్బిలో స్టేస్ అండ్ ఎక్స్పీరియన్స్ అంటే హోటల్ స్టేలు ఎక్కడుంటే మీ హాలిడే ఇంకా ఎన్ రిచ్ అవుతుంది ఎక్కడికి వెళ్తే మీ ఎక్స్పీరియన్స్ అనేది గ్రో అవుతుంది అన్న డీటెయిల్స్ అన్ని కూడా ఉన్నాయి అది మీరు తీరిగ్గా చూడండి ఫస్ట్ నేను ఇస్తున్న ఇన్ఫర్మేషన్ మనం చూద్దాం నా కమింగ్ టు ది ఫోబ్స్ మ్యాగ్జిన్ ఫోబ్స్ మ్యాగ్జిన్ అంటే ప్రపంచంలోనే అతిపెద్ద పేరున్న బిజినెస్కి సంబంధించిన మ్యాగ్జిన్ అండ్ ఫోబ్స్ మ్యాగ్జిన్ చీడ్ చేసే ఫ్రాడ్ చేసే చీప్ కంపెనీస్ గురించి ఎప్పుడు గుర్తింపు ఇవ్వదు దయచేసి ఈ మాటని గుర్తుపెట్టుకోండి నేను చెప్తున్న కంపెనీ గురించి ఫోబ్స్ ఇది అంటే ఒక పెద్ద మ్యాగ్జిన్ ఉంటుంది ఇప్పుడు మన దగ్గర ఈనాడు తెలుగు న్యూస్ పేపర్ కానివ్వండి ఒక మంచి మంచి న్యూస్ పేపర్ ఇంగ్లీష్ లో టైమ్స్ ఆఫ్ ఇండియా కానివ్వండి ఎలాగైతే ట్రూ ఇన్ఫర్మేషన్ ఇస్తాయో అలాగే ఫోబ్స్ మీకు నిజమైన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది సో వీళ్ళు ఇక్కడ వన్ హండ్రెడ్ ట్వంటీ టూ డాలర్స్ పర్ షేర్ ప్రైస్ ప్రకారంగా అమెరికాలో ట్రేడింగ్ జరుగుతుంది అది పక్కన పెడితే ఇప్పుడు నేను మీ కంపెనీ డీటెయిల్స్ ఇస్తాను ఇక్కడ సో ఈ కంపెనీ ఐటీ అండ్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ చెందిన కంపెనీ ఎందుకంటే వెబ్సైట్ తయారు చేస్తుంది కాబట్టి డీటెయిల్స్ అన్ని టూరిజం గురించి ఉంటాయి కాబట్టి ఈ కంపెనీ స్టార్ట్ అయ్యింది రెండు వేల ఎనిమిదిలో అంటే పదహారు సంవత్సరం అయిపోతుందండి ఇట్ హాస్ బికమ్ ఆల్మోస్ట్ లైక్ సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ ఫ్రాన్సిస్కో కాలిఫోర్నియా యునైటెడ్ స్టేట్స్ లో బ్రయన్ చెస్కీ అన్న సీఈఓ ఉంటారు సో ఆ సిఇఓ డీటెయిల్స్ కూడా మీకు ఇక్కడ ఈ వెబ్సైట్ లో వెళ్ళేసేసి కంపెనీ గురించి ఏర్బిఎన్బి డీటెయిల్స్ నాకు కావాలని చెప్పి అడిగితే మీకు అన్ని వచ్చేస్తాయి ఇప్పుడు పోతే మన వెబ్సైట్కి వద్దాము ఇక్కడ మీరు లాగిన్ చేయడానికి మీరు ఒకవేళ లాగిన్ ఆల్రెడీ రిజిస్టర్డ్ అయితే లాగిన్ చేయండి సైన్ అప్ చేయకపోతే సైన్ అప్ చేసుకోండి హోస్ట్ అండ్ ఎక్స్పీరియన్స్ వెళ్ళండి ఫస్ట్ హోస్ట్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే మీరు గైడ్ కాదండి ఒక మామూలు గైడ్ కాదు అండ్ హోస్ట్ ఇంట్లో ఒక పెళ్లి చేసే ఒక శుభ కార్యానికి ఇంట్లో పెద్దరికం ఉంటారు కదా ఆ పెద్దరికాన్ని నిర్వహించేది మీరు మన ప్రేక్షకులు సో ఇలా మీరు హోస్ట్ అండ్ ఎక్స్పీరియన్స్ మన క్లిక్ చేశాక మీరు ఈ మెయిన్ పేజ్కి వస్తారు earn మనీ లీడింగ్ పీపుల్ ఆన్ యాక్టివిటీస్ యూ లవ్ లెట్స్ గో అంటే మీరు అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇక్కడ డీటెయిల్స్ అన్ని కూడా మీరు వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు క్రియేట్ అన్ యాక్టివిటీ యోర్ వే మీ స్పెషల్ పద్ధతిలో వాళ్ళని ఎంటర్టైన్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి నా డూ వాట్ యు లవ్ అండ్ గెట్ పెయిడ్ మీకు ఏదైతే అతి ఇష్టమైన పని ఉందో ఆ అతి ఇష్టమైన పని మీరు చేసినప్పుడు మీకు తృప్తి అయితే ఇలాగో ఉంటుంది దాంతోపాటు డబ్బులు కూడా ఇస్తారు ఇంకేం కావాలండి సో ఇట్స్ లైక్ వండర్ఫుల్ ఆపర్చునిటీ నా పాటే గెట్ వాయిసెస్ ఫర్ యువర్ కాజ్ మీరు ఒకవేళ కొంతమంది జంతువుల్ని మీరు యూనో పెంచుతున్నారు మీరు ఒక సోషల్ వర్క్ చేస్తున్నారు దాని గురించి కూడా మీరు ఇక్కడ రాయొచ్చు ఎందుకంటే ఎంతోమంది ఇంటర్నేషనల్ నేషనల్ లోకల్ టూరిస్ట్ వచ్చిన వాళ్ళు అక్కడ ఉన్న ఇంపార్టెన్స్ ని వీడియోగ్రాఫ్ చేస్తారు ఫొటోస్ తీసుకుంటారు రీల్స్ తయారు చేస్తారు అవన్నీ తీసుకెళ్ళి ఆన్లైన్లో పెడితే మీకే ఇక్కడ చాలా బిజినెస్ వస్తుంది అనమాట సో అలాంటి ఇంపార్టెన్స్ అన్ని కూడా మీరు హైలైట్ చేయండి ఇదిగోండి ఇండియన్స్ చాలా మంది ఉన్నారు ఏజ్ చిన్న పెద్ద ఇంపార్టెంట్ కాదు అండ్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని మీ ఇంట్లో స్టే చేసుకునే అవసరం లేదు వాళ్ళు ఎక్కడైనా ఉంటారు కానీ ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇచ్చే బాధ్యత మీదిక్స్ ఎగ్జాక్ట్లీ అక్కడ ఉన్న ప్రాముఖ్యత ఏంటో మీకే తెలుసు ఎందుకంటే మీరు అక్కడ లోకల్ కాబట్టి లోకల్ కు ఉన్న పవర్ కాబట్టి ఓకేనా సో నా చాలా ఇంపార్టెంట్ విషయం ఇది ఇందాక మీ మైండ్లో ఇప్పుడు వీడియోతో చూశాక ఒక ప్రశ్న ఉంటుంది మీ అందరికీ కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ని మీరు కలిగించే అవకాశము నాలెడ్జ్ మీ దగ్గర ఉంది అనుకుంటే మీ దగ్గర మీరు రైట్ పర్సన్ కాబట్టి మీ దగ్గర మీరు ఇవ్వచ్చని ఆ కాన్ఫిడెన్స్ మీ దగ్గర ఉంటే నన్ను కాంటాక్ట్ చేయమని చెప్తాను కార్పొరేట్ స్కూల్స్ కార్పొరేట్ కంపెనీస్ అండ్ కార్పొరేట్ ఎంప్లాయీస్ అండ్ ఇండివిజువల్ సోలో ట్రావెలర్స్ వీళ్ళందరితో నేను మీకు కనెక్ట్ చేస్తాను అంటే దీంట్లో రిజిస్టర్ ఏ విధంగా అవ్వాలి అన్న ఇన్ఫర్మేషన్ తో పాటు ఆ బ్రిడ్జ్ గ్యాప్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫిలప్ చేసి ఒక వెని క్రియేట్ చేస్తా అబ్సల్యూట్లీ అబ్సెల్యూట్లీ అండ్ మీకు అలాంటి ట్రాక్ రికార్డ్ ముందు నుంచి మీ దగ్గర దగ్గరుందనుకోండి అలాంటి వీడియోస్ కూడా నాకు పంపించండి మిమ్మల్ని పిల్ చేసింది నేను ఎపిసోడ్ కూడా చేస్తా సో దట్ అందరికి లాభం జరుగుతుంది మీ వల్ల సో మరి ఇంత గా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ఫస్ట్ థ్యాంక్స్ సార్ పాటు ఇలా గోల్డ్ గురించి క్లియర్ గా ఎవరికైనా తెలుసుకొని ఇన్వెస్టర్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ లో ఎవరైనా పెట్టాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళకి మీ గైడెన్స్ కావాలి అన్న అప్పుల నుంచి బయటపడాలి అనుకునే వాళ్ళు ఒక ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు సార్ మీరు ప్రత్యేకంగా ఇలా గోల్డ్ గురించి కూడా అడిగారు అండ్ ఒక మంచి ప్లానింగ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి కూడా అడిగారు సో అప్రోచ్ అవ్వడానికి ఒకటే ఒక దారి ఉందండి అది మీకు కావాల్సిన మాస్టర్ క్లాస్ అంటే సి గోల్డ్ ట్రేడర్స్ ఉంటారు గోల్డ్ బిజినెస్ మన్స్ ఉంటారు గోల్డ్ కొత్తగా షాప్ పెట్టుకోవాలనుకుంటున్న వాళ్ళు ఉంటారు గోల్డ్ ట్రైనింగ్ కావాలి గోల్డ్ నాలెడ్జ్ కావాలి అవేర్నెస్ కావాలి ఇవన్నీ ఒక రిక్వైర్మెంట్ రెండో రిక్వైర్మెంట్ మీకు బిజినెస్ ఎలా స్టార్ట్ చేసుకోవాలి బిజినెస్ ఎలా సక్సెస్ఫుల్ గా నడుపుకోవాలి గవర్నమెంట్ లోన్స్ ఎలా తెచ్చుకోవాలి ప్రైవేట్ ఏ అయినా ఆర్ అట్ ద సేమ్ టైం మీకు ఈక్విటీ పార్ట్నర్స్ కావాలా మీకు ఇలాంటి కూడా ఎంక్వైరీస్ ఉన్నాయా ఫ్యూచర్ ప్లానింగ్స్ పాటు చిల్డ్రన్ ఎడ్యుకేషన్ రిటైర్మెంట్ ప్లానింగ్స్ ఎక్స్క్లూజివ్గా ప్లస్ పెట్టుబడి ఇవన్నిటికీ కలుపుకొని ఇట్స్ గోయింగ్ టు బి గ్రేట్ యునో ఇన్ఫర్మేటివ్ క్లాస్ అనమాట సో దీనికోసము ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ లో మీరు అటెండ్ అవ్వచ్చు ఇమిడియేట్ గా స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ కాల్ చేయండి నంబర్ బిజీగా ఉంటే తప్పకుండా నేను రిక్వెస్ట్ చేసేది మెసేజ్ పెట్టమని చెప్పేసి మీకు కావాల్సిన సహాయాన్ని మేము నేను అంత చేస్తా థాంక్యూ సర్ థాంక్యూ సో మచ్ వెల్కమ్ శ్రీజ సుమన్ టీవీ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కిందି నెంబర్ కి కాంటాక్ట్ చేయండి